मार्कर दिख रहा हूँ। अरे छूटे का मैं स्टार्ट ही नहीं होता ना कि लाइफ से दिल देखना। ये इंस्टेंस में मैं ज़्यादा डिटेल में हूँ। रास्ता है। मुझे लाइफ अच्छे का मार्कर लो आता है और तो ब्लैक स्केच वाकर भी। अंतिम मैंने अंतिम किस को कुछ भी लाया लगभग रेडी बहुत Thank you.
ఈ ఆశారు ఉన్నారా? హా బోలో ముస్లింస్ ఇంకా మందులు వాడుతున్నారు లేడీస్ అది మన పెద్ద సమస్య रमेश हमारा हमारा गांव में इससे पहले निर्कुल बच्चे लोगों के बहुत प्यार से सीसी कैमरा नमस्कार नुस्लापूर ग्राम मंडल तिम्मापूर जिला करीमनगर गारु जिला करीमनगर मा ग्रामा की चाइल्ड फ्रेंडली अवार्ड रावडानिकी रावडम एंतो संतोषकरणम इंत मुंदु कूडा 2009 लो నిర్మల్ గ్రామ పురస్కార్ అవార్డు వచ్చింది. అప్పుడు మాకున్న వార్డు సభ్యులు కానీ మాకున్న ఉప సర్పంచులు కానీ అప్పుడున్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు అప్పుడు అంగన్వాడీ ఆశా కార్యకర్తలందరికీ పేరు పేరున ప్రత్యేకతను మళ్ళీ ఈరోజు మళ్ళీ ఈసారి సర్పంచ్ అయినందుకు ఈ 2020 ఇయర్లో చైల్డ్ ఫ్రెండ్ అవార్డు ఎంతో సంతోషకరణం. ఈ అవార్డు రావడం కానీ గల కారణానికి అంగన్వాడీలో మిడ్ డే మీల్స్ కానీ వికలాంగులకు స్కూళ్ళు కానీ హై స్కూల్లో ఉపాధ్యాయులు వారి అక్కడ పిల్లలు మా నుస్లాపూర్ ప్రత్యేకత ఏంటంటే మా గ్రామ పంచాయతీ హై స్కూల్లో 309 అబ్బాయిలు ఉన్నారు. 145 మంది అమ్మాయిలు ఇప్పటి వరకు మా హై స్కూల్లో 10th రిజల్ట్ 100% రిజల్ట్ వస్తుంది. మా అంగన్వాడీ స్కూల్లో ప్రతి గర్భిణీ స్త్రీ నుంచి ఇప్పటి వరకు గర్భిణీ స్త్రీ నుంచి 10th వరకు ప్రభుత్వ సదుపాయాలతో అన్ని రకాల అంగన్వాడీ కానీ ఆశ కానీ హై స్కూల్ పిల్లలకు ప్రతి పిల్లగాని మీద వ్యక్తిగత శ్రద్ధతో మా గ్రామ పంచాయతీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళ మీద వ్యక్తిగత శ్రద్ధ చూసుకుంటూ ప్రతి ఇష్యూ మా గ్రామ పంచాయతీలో చర్చించి వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా కూడా మేము వ్యక్తిగతంగా కానీ మా పాలకవర్గ సిబ్బందితో కానీ మా ఉప సర్పంచ్ సహకారాలతో కానీ అందరితో మేము విలేజ్ ఒక అవార్డు తీసుకోవడానికి మాకు ఎంతో సంతోషకరం. మరియు ఈ అవార్డు ఈ అవార్డు రావడానికి మేము ప్రతి గ్రామ సభలో ప్రతి ఇష్యూ కులంకుశంగా చర్చించి దాని మీద ఈ మూడు ఈ స్కూల్ కానీ అంగన్వాడీ డిజేబుల్ వాళ్ళ అవసరాలు ఏమున్నా కూడా మేము చర్చించి వాళ్లకు సదుపాయాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ సహాయ సహకారాలు కూడా మా గ్రామ పంచాయతీకి ఎంతో ఉన్నది. ముఖ్యంగా గ్రామ ప్రజలు కూడా ఈ అవార్డు వచ్చినందుకు ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. రెండోసారి అవార్డు వచ్చిన ఉన్నది. దీనికి మా గ్రామానికి అభివృద్ధి చేసడానికి మా గౌరవ ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయి. ఎమ్మెల్యే గారు ఏ పని అయినా కూడా మేము అడిగినప్పుడు నేను ఉన్నానని చెప్పి భరోసాతో ప్రతి కార్యక్రమానికి నుస్లాపూర్లు గ్రామాన్ని ఆయన ప్రత్యేక శ్రద్ధతో మాకు తోడు ఉన్నాడు. ఆయనకు ముఖ్యంగా ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు ప్రజలకు యూత్ పిల్లలకు అందరికీ దీని మీద ఈ అవార్డు రావడానికి అందరు కష్టపడ్డారు కాబట్టి పేరు పేరున అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జిల్లా కరీంనగర్ మా గ్రామానికి చైల్డ్ ఫ్రెండ్లీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. మా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పుట్టినప్పటి నుండి గర్భిణీ స్త్రీ నుండి మొదలు పెడితే 6 సంవత్సరాల పిల్లల వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాము. గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ఆరోగ్య లక్ష్మి కింద ఒక పూట సంపూర్ణ భోజనం పెడుతున్నాము. వారికి 200 ml పాలు ఇస్తూ డైలీ ఎగ్గిస్తున్నాము. తర్వాత 3 to 6 years పిల్లలకి ప్రీ స్కూలు విద్య బోధిస్తున్నాము. అది ఆంగ్ల మాధ్యమంలో ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా బోధిస్తున్నాము. అలాగే 6 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలకు న్యూట్రిషన్ కింద THR ఇస్తూ 8-16 కోడిగుడ్లు 2.5 kg బాలామృతం ప్యాకెట్ ప్రతి నెల అందిస్తున్నాము. తర్వాత ప్రీ స్కూల్కి వచ్చేసరికి 3 to 6 సంవత్సరాల పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నాము. తర్వాత 100% ఇమ్యునైజేషన్ అంగన్వాడీ సెంటర్లో గర్భిణీ స్త్రీ నుండి మొదలు పెడితే 5 సంవత్సరాల పిల్లల వరకు ప్రతి ఒక్కరికి ఏ ఏ టైంలో ఏ ఏ ఇంజెక్షన్స్ పడాలో అవి చూసుకుంటూ ఆశా కార్యకర్తలు ANM సహకారంతో
ప్రతి ఒక్కరికి ఇమ్యూనైజేషన్ 100% అయ్యేలా చూసుకుంటున్నాము. తర్వాత పోషణ అభియాన్ కింద నెలకు 2 ఈవెంట్స్ సిబిఈ ఈవెంట్స్ చేస్తున్నాము. దాంట్లో అన్నప్రాసన కానీ అక్షరాభ్యాసం కానీ శ్రీమంతాలు కానీ పుట్టినరోజు వేడుకలు ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం నెలకు 2 కార్యక్రమాలు చొప్పున ప్రతి నెల నిర్వహిస్తున్నాము. తర్వాత అంగన్వాడీ సెంటర్లో ఆరోగ్య లక్ష్మి సర్పంచ్ గారు చైర్మన్గా ఉంటారు, అంగన్వాడీ కార్యకర్త కన్వీనర్గా ఒక కమిటీ వేసుకొని వారికి పోషకాహారం సరిగ్గా అందుతుందా లేదా అనేది తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి అందేలా చూసుకుంటున్నాము. తర్వాత ఏంటంటే సిడిపిఓ సూపర్వైజర్ గారి పర్యవేక్షణలో అంగన్వాడీ సెంటర్ను చాలా సక్రమంగా నడిపిస్తున్నాము. మా సర్పంచ్ గారి సహకారంతో ఈ మధ్యలో ఆగస్టులో అంగన్వాడీ కేంద్రంలో 15 మంది గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాల కార్యక్రమం చేయడం జరిగింది. మా గ్రామంలో ప్రతి ఒక్కరి సహకారం మాకు అందిస్తున్నారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజలు, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ మాకు అన్ని విధాల సహకారంతో ఉండడం వల్ల ఈరోజు మేము అవార్డు తీసుకోవడానికి కూడా వారందరి ప్రోత్సాహము ఉంది. పర్వీన్ మేడం గారు, ఐసీపీఎస్ నుండి పర్వీన్ మేడం గారు ఇక్కడ ఐసీపీఎస్ బాల కమిటీ అని ఒకటి వేయడం జరిగింది. ఆ కమిటీకి ప్రతి 3 నెలలకు ఒకసారి గ్రామ పంచాయతీలో సమావేశం నిర్వహించుకొని ఏదైనా విలేజ్లో బాలకార్మికులు కానీ తర్వాత పెళ్ళిళ్ళు కానీ తొందరగా జరగకుండా అలాంటి కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా, వారికి ఏదైనా సహాయ సహకారాలు అవసరం ఉన్నాయా అనేది గ్రామ పంచాయతీ